కింగ్డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇండియానా జోన్స్ హెన్రీ వాల్టన్, ఇరియానా స్పాల్కో సోవియట్ ఏజెంట్, జార్జ్ మ్యాక్ బ్యాడ్ ఫ్రెండ్ ఆఫ్ జోన్స్, హారాల్డ్ ఆక్స్లే జోన్స్ కొలీగ్, మారియన్ రేవెన్వుడ్ జోన్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మట్ విలియమ్స్ మేరియన్ సన్. హ్యాంగర్ 51 ఏరియా 51 సీక్రెట్ ప్లేస్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్. క్రిస్టల్ స్కల్ లుక్స్ లైక్ హ్యూమన్ స్కల్ బట్ మేడ్ ఆఫ్ మిల్కీ వైట్ క్వార్టర్స్. అది 1957. కొంతమంది సోవియట్ ఏజెంట్స్ వాళ్ళ లీడర్ అయిన ఇరియానా స్పాల్కోతో కలిసి యుఎస్ ఆర్మీలాగా మారువేషంలో జోన్స్ అండ్ జోన్స్ ఫ్రెండ్ జార్జ్ మ్యాక్ని కిడ్నాప్ చేసి నివేదాలో ఉన్న ఏరియా 51కి తీసుకొస్తారు. ఇక్కడ సోవియట్ ఏజెంట్స్ అంటే రష్యన్ ఆర్మీ, ఏరియా 51 అంటే యునైటెడ్ స్టేట్స్ భద్రత కోసం దాచి ఉంచిన వస్తువులు ఉండే ఒక సీక్రెట్ ఏరియా. అక్కడ స్పాల్కో జోన్స్ని రోజ్వెల్ ఇన్సిడెంట్లో యుఎస్ గవర్నమెంట్ రికవర్ చేసిన ఏలియన్ డెడ్ బాడీని లొకేట్ చేసి వాళ్ళకి ఇమ్మని ఆర్డర్ చేస్తుంది. ఆ రోజ్వెల్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే 1947లో జరిగిన ఒక ఫ్లయింగ్ సాసర్ అంటే ఏలియన్ స్పేస్ షిప్ క్రాష్. ఆ క్రాష్లో ఆ స్పేస్ షిప్తో పాటు కొన్ని ఏలియన్ డెడ్ బాడీస్ రికవర్ చేసి ఏరియా 51లో యుఎస్ గవర్నమెంట్ దాచింది అని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి కోసమే రష్యన్ ఏజెంట్స్ జోన్స్ని కిడ్నాప్ చేశారు. తన ఫ్రెండ్ మ్యాక్ కూడా సోవియట్ ఏజెంట్స్తో కలిసిపోయాడని తెలుస్తుంది. ఆ ప్లేస్లో న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుందని అర్థం చేసుకుని ఒక ఫ్రిడ్జ్లో దాక్కుని ఎస్కేప్ అవుతాడు. అప్పుడు ఎఫ్బిఐ వాళ్ళు జోన్స్ని అరెస్ట్ చేసి ఈ విషయం మీద ఇంట్రోగేట్ చేస్తారు. జరిగింది చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు జోన్స్. మార్షల్ కాలేజ్లో ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ వల్ల ప్రాబ్లం అవ్వకుండా ఇండెఫినెట్లీ ఆఫర్ చేస్తారు. మట్ విలియమ్స్ జోన్స్ దగ్గరికి వచ్చి అతని కొలిక్ హారాల్డ్ ఆక్స్లే పెరూలో ఒక క్రిస్టల్ స్కల్ కోసం వెళ్ళి మిస్ అయ్యాడు అని చెప్తాడు. సోవియట్ ఏజెంట్స్ వీరి వెంట పడుతున్నా అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి పెరూ చేరుకుంటారు. అక్కడ ఆక్స్లే ప్లేస్లో ఉన్న కొన్ని డ్రాయింగ్స్ హెల్ప్తో వాళ్ళు ఒక గ్రేవ్యార్డ్కి వెళ్ళి అక్కడ క్రిస్టల్ స్కల్ని కనిపెడతారు. అప్పుడే సోవియట్ ఏజెంట్స్కి దొరికి వాళ్లతో పాటు అమెజాన్ ఫారెస్ట్కి వస్తారు. అక్కడే ఆక్స్లేని కలుసుకుంటారు. అతను అప్పటికీ ఆ క్రిస్టల్ స్కల్ పవర్ వల్ల మైండ్లెస్ అవుతాడు. అలాగే మారియోన్ని కలుసుకుని ఈ విలియమ్స్ తన కొడుకే అని తెలుసుకుంటాడు. అక్కడ స్పాల్కో వీళ్ళకి ఆ స్కల్ ఏలియన్స్కి సంబంధించింది అండ్ అది అకేటర్ అనే ఒక అండర్గ్రౌండ్ సిటీలోది అని చెప్తుంది. జోన్స్ ఆక్స్లే రాసిన ఆటో రైటింగ్స్తో ఆ సిటీకి రూట్ డిస్కవర్ చేస్తాడు. ఎకేటర్ వెళ్లే రూట్లో జోన్స్ ఆ స్కల్ తీసుకుని మారియన్ ఆక్స్లే విలియమ్స్తో పాటు మ్యాక్ని తీసుకుని సోవియట్ ఏజెంట్స్ నుండి ఎస్కేప్ అవుతాడు. అలా కొన్ని వాటర్ ఫాల్స్ దాటుకొని వెళ్ళాక ఒక స్పెషల్ రాక్ దగ్గరికి వెళ్తారు. అక్కడ నుండి అండర్గ్రౌండ్కి వెళ్ళి ఎకేటర్ సిటీలోకి వెళ్తారు. అక్కడే ఒక ఏలియన్ టెంపుల్, అందులో చుట్టూ 13 ఏలియన్స్ క్రిస్టల్ స్కెలిటన్స్ ఉంటాయి. సోవియట్స్ మ్యాక్ ప్లాన్ చేసిన ట్రాన్స్ రిసీవర్ సహాయంతో అక్కడికి చేరుకుంటారు. స్పాల్కో ఆ స్కల్ తీసుకుని అక్కడున్న హెడ్లెస్ స్కెలిటన్కి ఇన్సర్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడ స్కెలిటన్స్ అన్నీ ఒక్కటై ఏలియన్ లాగా అయ్యి స్పాల్కో మైండ్లోకి పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది తట్టుకోలేక స్పాల్కో చనిపోతుంది. అప్పుడు అక్కడ సిటీ అంతా ఫ్లయింగ్ సాసర్ వల్ల కొలాప్స్ అవడం స్టార్ట్ అవుతుంది. జోన్స్ ఆక్స్లే విలియమ్స్ అండ్ మారియన్ అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు. మ్యాక్ మాత్రం అక్కడున్న థింగ్స్ కలెక్ట్ చేస్తూ చనిపోతాడు. జోన్స్ మిగిలిన వాళ్ళతో కలిసి యుఎస్ చేరుకుని మార్షల్ కాలేజ్లో తిరిగి జాయిన్ అయి అసోసియేట్ డీన్గా ప్రమోట్ అవుతాడు అండ్ చివరికి మారియన్ని పెళ్లి చేసుకొని హ్యాపీ అవుతాడు జోన్స్. ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి క్యాన్ క్రియేషన్స్కి. వీడియో పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.